ఫ్రై శేఖర్ లక్సీ స్వాతం స్వాత. ఈరోజు మనం వచ్చినామన్నమాట ఒడ్లు పట్టేయడానికి వచ్చినాం కూడా మా ఊరి నుంచి పక్కూరికి. అండ్ ఇదంతా కూడా రైస్ మిల్ అనమాట. ఒడ్లని పట్టి బియ్యం చేస్తుంది. అండ్ ఇట్లా ఫస్ట్ దీంట్లో వేయాలి. దీంట్లో వస్తే దీని నుంచి పైకి పోతాయి, దాంట్లో నుంచి పొట్టు తీసి దాంట్లో నుంచి దీంట్లో వస్తాయి. దీంట్లో నుంచి దా పక్క వేయిన తర్వాత మాలిజ్ చేస్తే దాంట్లో అక్కడున్న దాంట్లోకి వచ్చేసి సన్న ఒడ్లు అండ్ సన్న ఒడ్లు అంటున్నా సన్న బియ్యం నూకలు అంటగా వేరు వేరు చేస్తుంది. అక్కడ జాలి ఉంటుంది, దాంట్లో పది షేక్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక సెకండ్, ట్రాక్టర్లో తీసుకొచ్చిన ఒడ్లు ఇప్పుడు ఆ ఒడ్లని కింద పెట్టి దీంట్లో వేయాలి. ఓకేనా? అది ఇప్పుడు మనం చేయాల్సిన పని. గాలి గట్టిగా వస్తుంది, ట్రాక్టర్ వచ్చినా ఎట్లా పెట్టినా అండ్ ట్రాక్టర్ లేక పెట్టినా అండ్ మనం గుంజుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎట్లా లేపుతా అంటే కింద డోర్ చెప్పినట్లు లేపలేదు అండ్ కొంచెం లేవినా కొంచెం లేపడం ద్వారా అవుతుందంటే మనం గుంజుకోవడానికి ఈజీగానే చెప్పుకుని ధర వస్తాయి అన్నమాట. బస్తాలు ఇంకా ఆయన రాలే, పట్టుకోవడం అయితే పడతారు, ఎడ ఆయన రాలేదు పట్టించుకుందాం మనం. ఇంకా పొట్టు పొట్టు అండ్ ఒడ్ల పొట్టు గాలి మొత్తం మీద పడుతుంది. ఎందుకంటే బస్సాలు వేస్తాను, అందుకనే వీడియో తీయలేకపోయినా. వెనక గుర్తుంది కదా అక్కడ జోకి లోపల పోస్తున్నా అనమాట. అండ్ అయితే ఒడ్లు పోయడం అయిపోయింది. ఇంట్లో ఆల్రెడీ బియ్యం కూడా వస్తూనే ఉన్నాయి ఇక్కడ నుంచి. ఒడ్డైతే పోసినాం, తోడ సైడ్ పడుతున్నా. ఒక టాటర్ తీసుకుపోయి అలా పెడితే అప్పుడే పెడితే టాటర్ అయిపోతుంది. పోసినా లేదా అప్పుడే సారీ ఒడ్లు పోసినా లేదా బియ్యం వస్తూనే ఉన్నాయి. అది గేర్ పడ్డా అయిపోయింది, మనం పెట్టడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒడ్లు వేసుకోవడమే మన పని. ఇక్కడ ఒడ్లు పడితే గింటాకి 150 రూపాయలు అంట ఇక్కడ. అండ్ మనం ఇప్పుడు తౌడిస్తున్నాం కాబట్టి ఫ్రీ మనకి ఒడ్లు బియ్యం పడితే అండ్ ఒడ్లు పడితే ఫ్రీ మనకి. అండ్ వేరే 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 చోట్ల అయితే మనకి తౌడు తీసుకున్నా కానీ గింటాకి 50 రూపాయలు తీసుకుంటారు అనమాట. ఇక్కడ మాత్రం ఓన్లీ తౌడు తీసుకొని ఫ్రీగా పట్టిస్తారు అనమాట బియ్యాన్ని. అండ్ మనకి నూకలు కూడా మనకే ఇస్తారు, నూకలు కూడా మనకే ఉంటాయి అనమాట. ఓన్లీ తౌడు తీసుకొని మనకి ఫ్రీగా ఒడ్లు పడతారు అనమాట. ఇక్కడ
బోట్లు అయితే మనం ఇక్కడి నుంచి చేసినాం అనమాట. డాక్టర్ కింద పెట్టి ఇక్కడ జోకినాం అండ్ దీంట్లో పోసినాం. తర్వాత పైకి పోతాయి, తర్వాత దాని దీంట్లో పోతాయి, దాని నుంచి దీంట్లోకి వస్తాయి. అండ్ ఆ తర్వాత దీంట్లో పోతాయి, దీంట్లో నుంచి దీంట్లోకి వస్తాయి అనమాట. దీంట్లోకి బియ్యం వస్తాయి, బియ్యం అక్కడ పడుతుంది. ఇక్కడ బియ్యం నూకలు సపరేట్ సపరేట్ చేస్తారు అనమాట. ఈ బియ్యం ఈ జాలి అని చూస్తారు, ఇదంతా జాలి. దీని మీద ఒక నూకలు అయి కింద ఉన్నాయి. ఇక్కడ బియ్యం వస్తున్నాయి. బియ్యం నీటిలో నుంచి వల్ల ఈ గొట్టం ఇక్కడెక్కడ దొరుకుతాయి. ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం స్విచ్లన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ మిల్లు కెపాసిటీ వచ్చేసి గంటకి 10 క్వింటాలు నవ్వుతుంది అనమాట. గంటకి 10 క్వింటాలు పడుతుంది ఈ మిల్లు. మామూలు విషయం కాదు, గంటకి 10 క్వింటాలు అంటే ఊర్లే కాబట్టి కొంచెం పెద్దది అనమాట. మ్యాక్సిమం ఊళ్ళల్లో అన్నీ గంటకి 10 క్వింటాలు ఈ రేంజ్లో ఉంటాయి ఊళ్ళల్లో మిల్లులన్నీ కూడా. ఎందుకంటే ఊళ్ళల్లో ఎప్పుడో ఒకసారి పట్టిస్తారు కదా. ఇది రోజు పెద్ద పెద్ద మిల్లులాగా ఎక్స్పోర్ట్ చేసేది ఏమి ఉండదు. ఓన్లీ ఇక్కడ పట్టి ఇవ్వడం వరకే ఉంటుంది. వీళ్ళు ఇక్కడ పట్టి ఎక్స్పోర్ట్ చేసేది ఏమి ఉండదు కాబట్టి గంటకి 10 క్వింటాలు ఇస్తారు. ఓకే, కానీ ఈ సీజన్లో మాత్రం ఓ చాలా ఉంటాయి ఒట్లు. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ మార్కర్ చూసిరా, నేను ఫస్ట్ టైం చూసిన, చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ ఇది బస్సాల మీద రాయడానికి ఇట్లా పేర్లు పెద్దగా బాగా ఉంది. ఇది దాంట్లో అయిపోగానే కలర్ అయిపోగానే మార్కర్ లాగా కలర్ పోస్తారు అనమాట. మంచిగా ఉంది ఇది. అయిపోయింది ఎడిట్, కష్టపడి అన్ని బస్సులన్నీ దింపేసుకున్నాయి ఇక. చలో.